వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మధు నెక్కంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా బెజవాడ బేబక్క ఈ పేరైతే విన్నాము వింటున్నాం అనుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు మనం హైదరాబాదులో అందరూ ముద్దుగా బేబక్క అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ మధ్య ఇటీవలే ఫ్రెష్గా వచ్చారు బయటికి మొదటి వారం ఎలిమినేషన్ గురయ్యి సో బిగ్ బాస్ అంటే చాలామందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది సో ఆ హౌస్లో ఎలా ఉంటుంది వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది అయితే అసలు తెలియని వాళ్ళే అపరిచితులే సో వీళ్ళందరూ కలిసి పదిహేను నుంచి ఇరవై మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి పబ్లిక్కి చాలా సందేహాలు ఉంటాయి అంటే దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి సో అందులో ఉండి వచ్చిన వాళ్ళ వాళ్ళ అనుభవాలు అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం ఇవన్నీ తెలుసుకునే కుతూహలం కూడా ఉంటుంది సో ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో గడిపి వచ్చినటువంటి సో మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్పీరియన్సెస్ అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి

చాలా అనుకోకుండా తలుపు తట్టిందా లేకపోతే లేదు నేను ఎంతకముందు ట్రై చేయలేదు ఓకే వన్ టు టైమ్స్ అడిగారు అప్పుడు నేను మా టీవీకి షోస్ చేసేదాన్ని కదండి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్నిమూర్తి గారు వెల్కమ్ టు మై హోమ్ వెల్కమ్ మీ కోసం టీ చేశాను మన ఇద్దరం టీ చీర్స్ పెట్టుకొని కొట్టుకొని తాగాలని న్ చీర్స్ చీర్స్ థాంక్యూ మరొకసారి వెల్కమ్ టు దేబక్కాస్ హౌస్ మీరు మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉండి ఉంటుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను డాడీ పూర్వజన్మలో మా డాడీ ఎవరో నీకు మీకు అర్థమైపోయి ఉంటుంది మా డాడీ ఎవరో అంటే మోహన్ బాబు డాడీ మా డాడీ అయి ఉంటారు మిమ్మల్ని ఆవహించారు అనమాట అందుకని చెప్పేసి అలా ఉంటాను ప్లీజ్ ఏమనుకోవద్దు థ్యాంక్ యూ అలాగే అలాగే ఇలా అయితే ఏం ట్రీలో మాట్లాడదు మీకు స్పెషల్ ఇప్పుడు మీకు బీబక్క కావాలా లేకపోతే మధు కావాలా మధునే కావాలా మధు అయితే ఇలా వస్తుందో యాక్చువల్ బేబక్ అయితే మారిపోతుంది అయితే గారు బాగున్నారండి మా ఇంటికి వెళ్ళి వచ్చారని టీ ఎలా ఉందండి బాగుంది బాగుంది బానే ఉందా ఎక్కువ మరిగినట్లేదు ఏదో ఉంటే అది తాగేర్థం ఎక్కువ మరక్కుండా నేనే కవర్ అనను అవును సో బిగ్ బాస్ హౌస్ సుమ్మలే వెళ్తే అంటే నాగార్జున గారి హోస్ట్ మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు భలే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉండింది అంటే ఆయన సినిమాలు చూడడం ఆయన ఎప్పటి నుంచి ఓ చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు వి క్యాన్ ఆఫ్ అప్ ఆన్ హిస్ మూవీస్ ఆయన ఆయన అలా చూడడం ఇంటరాక్టింగ్ తోటి ఒక కెమిస్ట్రీ ఆయనకి హార్ట్లు పంపించడం నా రాజు నువ్వే ఆయన బేబక్క పక్క అంటే అంటే బేబీ జస్ట్ గివ్ మీ అవన్నీ నడుచుకుని వెళ్ళటం మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి పడి నవ్వుకున్నాయంట అది కూడా నేను కూడా చూసాను దాన్ని ఎంజాయ్ నేను మీ కళ్ళల్లో చూడలేను సార్ ఎందుకు ఎందుకంటే ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్ కెమిస్ట్రీ అన్నదే అసలు నేను షోలో ఉన్న దాని కంటే కూడా ఆయన మీ వంక చూసి మాట్లాడు మీ ముఖం మీరేమో తలదించుకుని ఇదే ఎక్కువ హైపోయింది ఇప్పుడు షోలోనే వన్ వీకే ఉన్నా కానీ ఎల్లకముందు నేను చేసిన హడావుడి ఎల్లు వచ్చే ముందల లాస్ట్ లో సార్ నా వల్ల కాదు సార్ ఎలిమినేట్ మీ సార్ ఇట్లాగే సార్ ఎలిమినేట్ మీ సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను సార్ శుభ్రంగా మా ఇంటికి వెళ్ళి వండుకుంటాను సార్ నాకు వీళ్ళు ఇలా వంట నా వల్ల అవ్వట్లేదు సార్ సార్ ఎలిమినేట్ మీ సార్ అన్న కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్ నిజంగానే అందరు మీమ్స్ ఇప్పుడు ఏదో క్యాజువల్ గా ఉంది నాకు సార్ మీమేమో నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా అదేం స్క్రిప్టెడ్ కాదు కదా నాగదే అనిపించింది అంటమేంటి వాళ్ళు నిజంగా నేను పంపించడం ఏంటి బయట ట్రాలర్స్ కి భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు అలాగే అది ఇప్పుడు దాకా అంటే సెవెన్ సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఎలా అంటే పేర్స్ లాగా పంపించడం అనేది ఈ కాన్సెప్ట్ ఇది మాకు తెలీదు తెలీదు బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళంగానే ఇట్లా బడ్డీస్ ఇస్తాము ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను వైరల్ నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటే వైరల్ దాని వెనకాల గారు అనమాట సో మంచి వెరైటీగా ఉంది కాకపోతే ఒకటండి ఇన్ని సీజన్ బిగ్ బాస్ వన్ వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్ నేను ఇది అడగాలనుకుంటున్నా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు ఎందుకు ఈ హైప్ నాకెందుకు ఈ అటెన్షన్ సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు ముందుగా మీరు ఏదైతే హౌస్లోకి వెళ్ళారో మొదటి రోజులే సో ఈ హౌస్లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్కను కట్టి సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు రాసేసారు సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి షకీలా గారు కానివ్వండి ఇలా ఎవరైతే ఉన్నారు హేమ గారి కానీ ఉండే చాలా మంది సో అంటే ఫస్ట్ వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్లే బయటకు రావడం అనేది కనిపించింది దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు అంటే మీకు అంటైన్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు మొదట్లో మిమ్మల్ని కిచెన్ లో పంపించేసి చేసే సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిందా అంటే నాకు అర్థం కాలే ఫస్ట్ ఇది నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు నాకు ఫార్మాట్ తెలియదు షో చూసింది కాదు నేను నామినేషన్స్ ఉంటాయని తెలియదు అవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను తర్వాత ప్రా మిస్ నాకేమన్నా వస్తుందండి ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం లేకపోతే నాకు ఏమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తదా నాకు అబద్ధం చెప్తే నాకు ఏం వస్తది నిజంగా అని నాకు ఫార్మాట్ తెలియదు తెలిస్తే కనీసం నేనంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ చేయించుకునేదాన్ని స్ట్రిక్ట్ గా ఉండి పాపం తాన్ని ఎక్బుర్జీ చేసుకుంటానంటే నో ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు ఆ రోజు నైట్ నామినేషన్స్ ఆ రోజు మధ్యాహ్నమేనే అన్న తప్పి అని నేను మళ్ళీ నాగార్జున నాగార్జున గారితో మీరు అక్కడ కలిసారు కదా అది వెరీ ఫస్ట్ టైమ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు 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 చూసిందే లేదు ఓన్లీ మూవీస్ అండ్ ఆల్ దట్ సినిమా హీరో తెలుసు హీరో తెలుసు బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన హోస్టింగ్ చూడడం అంతవరకే తెలుసు ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన మా మమ్మీకి అయితే గారు అంటే బాగా ఇష్టం మా మమ్మీ నాగేశ్వర గారు ఫ్యాన్ అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునేది సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆయన తోటి ఒక ఇంటరాక్షన్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లో మిగిలిపోతుంది స్టేజ్ మీద ఆయనతో నేను సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్ ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్ అది కాకుండా షోలో కూడా అంటే అది అధాలాపంగా మీకు వచ్చిందా లేకపోతే మీకు మామూలుగా చేయాలని అంటే నాకు అలా నేను ఓవరాక్షన్ చేస్తానని తెలుసు కైండ్ ఆఫ్ అవుట్ అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయనతో దగ్గర చెప్పాలంటే భయపడుతున్నారు అంటే భయపడటం అంటే ఆ సీనియారిటీకి నేనే మనిషి అలర్ దాన్ని నేను రాఘవేంద్ర పద్నాన్న దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ కనిపించారు లో అంకుల్ ఎంత సీరియస్గా ఉంటారు ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అలర్ చేసినా అది ఒక అందం అర్థం మోహన్ బాబు అంకుల్ అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ అంకుల్ అంకులు డైలాగ్ అంకుల్ అని రిలేటెడ్ కాదు బట్ ఫ్లైట్ లో కలిసారు నేను లక్ష్మి లక్ష్మి ఇమిటేట్ చేశాను ఎందుకు రాదు అంటే నేను నా నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ సీరియస్ అంకుల్ అని అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసా మీకు వచ్చిందా అంకు నేను చూడలేదు అన్నారు అంకు వీడియోస్ పంపించమన్నారు పంపించాను నేను అంకుల్ నేను తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్ కి వెళ్లే ముందు కలిశారు అసలు ఎంత యాదృచ్ఛికం అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్ ఫ్లైట్కి ఇంకో ఉంది ఉందనగా లక్ష్మికి కాల్ చేశాను లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ నాకు బాగా ఇష్టం ఉందని అంటే లక్ష్మి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్తున్నా నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఉన్న ఫ్లైట్ లో ఉన్నారు నేను కూర్చున్నాను కూర్చున్న ఫైవ్ మినిట్స్ కి ముందులో ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నారు నేను పేదవాళ్ళం కాబట్టి ఎకాన్ వీళ్ళు వెనకాల ఉన్నాను ఐదో లో అంకుల్ చూసి ఇంత అబద్ధం చెప్తారండి పచ్చి అబద్ధం రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు చాలా మంది అదే అనుకుంటున్నారు కదా ఇంత రిచ్ అయినటువంటి డెబ్బై ఎనిమిది కోట్ల వాచ్ కోట్ల రూపాయల వాల్యూ చేసే అవుతాయంటే నేను చెప్పా ఐటీ రేడ్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకే కొత్త సాఫా కొని చల్తారు ఎవర్రా మీరు అంతా ఎట్లా నమ్ముతున్నారు రా అన్ని కోట్లు అసలు ఇది వాచ్ ఒకటే ఉంది భూ ప్రపంచంలో రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడే తెప్పించారంటే గుర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు